అపారమైనటువంటి దత్తశక్తి అపారమైనటువంటి ఆ దత్తుడి యొక్క లీల చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ చూడాలా దాని వెళ్తూ ఆ పరమాత్ముని దత్తదేవుని ప్రార్థన చేస్తూ ముందు జరిగినటువంటివి జరగబోయేవి కూడా తన మనసులో ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉన్నది జరగబోయే విచారాలు కూడా ప్రార్థన చేస్తూ జరిగినంతా మళ్ళీ జ్ఞాపకం చేసుకుంది అంత ఆవిడికి బ్రహ్మజ్ఞానం కదా అంత తెలుసు కదా దత్తదేవ్ 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 పాహి మాం దత్తదేవ 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 పాహి మాం సత్ప్రభావ చిత్ప్రభావ దత్తదేవ్ పాహి మాం సత్స్వభావ చిత్ప్రభావ దత్తదేవ పాహి सत्व भाव चित्र भाव दत्तदेव पाहि मां सत्व भाव चित्र भाव दत्तदेव पाहि मां चित्तचोर तत्वसार सिद्धिकार पाहि मां चित्तचोर तत्वसार दूर वेद सार सद्विकार पाहि मां मार्गशीर्ष पूर्णमास्य पर्वजात पाहि मां मार्गशीर्ष पूर्णमास्य पर्वजात पाहि मां अत्रिवंशवारि राशि पूर्णचंद्र पाहि मां अत्रिवंशवारि राशि पूर्णचंद्र पाहि मां सरोवरं मुन सार तपस्सुल पूरिति गौर श्रीदत्ता सरोवरं मुन सार तपस्सुल पूरिति गौर श्रीदत्ता ओड्डुन निलिचिन तोड्डल मुंचग चेरिति गौर श्रीदत्ता ओड्डुन निलिचिन तोड्डल मुंचग चेरिति गौर श्रीदत्ता చర్మము ఒలిచి కర్మము తొలిచి అమ్మకు జ్ఞానం విడుదత్త చర్మము ఒలిచి కర్మము తొలిచి అమ్మకు జ్ఞానం విడుదత్త కర్మము విడిచి నేరము మరచి మమ్ముల గావం శ్రీదత్త కర్మము విడిచి నేరము మరచి మమ్ముల గావం శ్రీదత్త దత్తదేవ దత్తదేవ ూచుల నలిపి కూచుని నిలిపి బాపని గాచిన్ శ్రీదత్త కూచుల నలిపి కూచుని నిలిపి బాపని గాచిన శ్రీదత్త మాయద నిలచి మమతల విరిచి మముగా పాడం శ్రీదత్త మాయద నిలచి మమతల విరిచి మముగా పాడం శ్రీదత్త దత్తదేవ పాహి మాం మరుపున పెరికి విద్యల చిలికి బ్రహ్మను గాచిన శ్రీదత్త మరుపున పెరికి విద్యల చిలికి బ్రహ్మను గాచిన శ్రీదత్త గర్వము నరికి అభయము పలికి మముదయ తూడవి శ్రీదత్త గర్వము నరికి అభయము పలికి మముదయ తూడవి శ్రీదత్త సేవల మెచ్చి చేతుల నిచ్చి అర్జున గాచిన్ శ్రీదత్త సేవల మెచ్చి చేతుల నిచ్చి అర్జున గాచిన్ శ్రీదత్త
రేవకు వచ్చి క్రోవకు తెచ్చి మము దరి చేత శ్రీదత్త వెనుకటి భక్తుల విధముల లేనని తీచి అనకు శ్రీదత్త వెనుకటి భక్తుల విధముల లేనని తీచి అనకు శ్రీదత్త శరణము నీవే సద్గురు నీవే సచ్చిదానంద శ్రీదత్త శరణము నీవే సద్గురు నీవే సచ్చిదానంద శ్రీదత్త దత్తదేవ ప్రభావ ప్రభావ దత్తదేవ భాగ్యమాన్ దత్తదేవ 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 భాగ్యమాన్ ప్రభావ ప్రభావ భాగ్యమాన్ అట్లా ప్రార్థన చేసుకుంటూ చూడాల దివ్య జ్ఞానంతో ఉండినటువంటిది అట్లా దత్తుణ్ణి అనుకుంటూ తన భర్తకు తన కథ చెబుతూ ఉంది. అంటే ముందే మునికుమారుడి రాగా మారినటువంటి చూడాల తన భర్తకు తన కథ చెబుతుంది. రాజా, ఒకప్పుడు నారదుడు పర్వత గుహలో మంచి ధ్యాన నిష్టలో ఉన్నాడు. ఆ పక్కనే గంగానది ప్రవహిస్తుంది. నారదుడు ధ్యానం అయిపోతూ ఉండగా ఒక కలకల ధ్వని వినిపించింది. నాలుగు వైపులా పరికించి చూశాడు. రంభ, తిలోత్తమ మొదలైనటువంటి అప్సర కాంతులు ఆ నదిలో జలకాలాడుతున్నారు. వాళ్ల వైపు ఒకసారి చూశాడు. అంతటి వాడికి కూడా ఒక్కసారి మనస్సు చలించిపోయింది. వారి మీద ఆయనకు ఎనలేని ప్రేమ కలిగింది. ఒక ఊహలో విహరించాడు. తత్ఫలితంగా నారదుడిలోంచి ఒక తేజస్సు వెలువడింది. ఆ తేజస్సు అతను ఒక పాత్రలో జాగ్రత్త చేశాడు. ఒక తేజస్సు తన మనసు నుంచి బయటకు వచ్చింది. ఒక పాత్రలో పెట్టాడు, ఒక గిన్నెలో పెట్టాడు. ఒక నెల గడిచిన తర్వాత ఆ తేజస్సులోంచి ఒక బాలకుడు ఉదయించాడు. ఇప్పుడు ఆ బాలకుడు తన కుమారుడే కదా, కనుక అతని మీద నారదుడికి పుత్రప్రేమ పెరగటం ప్రారంభమైంది. పుత్రప్రేమ పెరగటం, కుర్రవాడు మెల్లగా పెరుగుతున్నాడు. అతనికి కావలసిన విద్యాబుద్ధులన్నీ నేర్పాడు. తర్వాత ఆ పిల్లవాడిని వెంట పెట్టుకొని బ్రహ్మ దగ్గరకు తీసుకువెళ్ళి చూపించాడు. బ్రహ్మకంతా అర్థమని చెప్పాల్సిన పనిలేదు కదా. తన మనుముడిని ఆశీర్వదించి బ్రహ్మ అతన్ని జ్ఞానవంతుణ్ణి చేశాడు. ఊహలోనే ఒక్కడు పుట్టాడు. ఎట్లా ఉంది చూడండి మహారాజా, ఆ పిల్లవాడినే నేను. అలాంటి నాకు కుంభజుడు అని పేరు పెట్టారు. నాకు తల్లి సరస్వతీదేవి, ఆమె చెల్లెలు గాయత్రి నాకు పెనతల్లి. ఇది నా కథ. ఇక నీ కథ ఏమిటో చెప్పు అన్నాడు మునికుమారుడు. సికిధ్వజుడు, మునీశ్వర, నేను సికిధ్వజుడు అనేటువంటి రాజును. నాకు ఎందుకనో సంసారం అంటే భయం కలిగింది. అందుకని ఈ వనంలో నివాసం చేస్తున్నాను. ఉపవాస వ్రతం అయితే అవలంబించాను, కానీ అది కూడా నాకు కష్టంగానే అనిపిస్తుంది అన్నాడు. నేను ఉపవాసం ఎక్కువ ఉండలేకపోతున్నాను. నేను మునికుమారుడు, రాజా నువ్వు ఏమైనా అనుకో, జ్ఞానం అనేది అందరికీ శ్రేయస్కరమైనది. నిజమే, జ్ఞానం వల్లనే కైవల్యం అనేది సిద్ధిస్తుంది. వివిధ రకాలైన కర్మల వల్ల కాలహరణం జరుగుతుంది అనేటువంటి తప్ప మరే ప్రయోజనము లేదు. ఈ కర్మఫలం పోవాలంటే ముందుగా వాసనలు నశించాలి. మనమంతా కర్మఫలాల్లో ఉంటున్నారు జనమందరూ కూడా. ఈ జన్మ వ్యర్థమైపోతుంది, అదే కాలహరణం, వ్యర్థమైపోతుంది. బ్రహ్మను గురించి చింతించరు, తనను గురించి చింతించరు, ఆ ఆనందాన్ని గురించి చింతన చేయరు. ఈ కర్మ ప్రకారంగా ఆ జీవి మాత్రం మిగులుతాడు. మళ్ళీ మళ్ళీ కష్టపడుతూనే ఉంటాడు. ఇట్లనే పోతూ ఉంటాయి జన్మలు. అందుకని ఎక్కడికో ఒక బ్రేక్ వేయాల్సి వస్తుంది. బ్రహ్మజ్ఞానం, సమస్తం బ్రహ్మ పదార్థమే అనేటువంటి భావన కలిగితేనే అజ్ఞానం నశించిపోతుంది. అన్ని చోట్ల పరమాత్ముడిని చూడాల. ఇవన్నీ బ్రహ్మజ్ఞానంతో ఉండేటువంటిది. బ్రహ్మనే అన్ని చోట్ల. అలాంటి వ్యక్తిలో అసలు వాసన అనేదే పుట్టదు.
జీవుడు ఈ వాసనలను విడిచిపెట్టగలిగితే చావు పుట్టకలు లేని పునర్జన్మ లేని ముక్తిని పొందగలుగుతాడు. అయితే నీవు నేనెవరిని అని ఎప్పుడైనా విచారించుకున్నావా? అసలు ఈ సంసారం ఎలా వచ్చిందనేది ఆలోచించి తెలుసుకున్నావా? అలాగే ఈ సంసారం ఎలా పోతుందో నీకు తెలుసా? ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా అసలు ఎందుకు వచ్చాను ఈ సంసారానికని యోచన చేసావా? వచ్చింది ఎట్లా పోతుంది, పోతుంది కదా అనేది కూడా యోచన ఉందా నీకు? ఇటువంటి విషయాలు బ్రహ్మవేత్తలను అడిగి తెలుసుకోవాలి. కానీ నువ్వు ఇలా చేయకూడదు, ఏదో పరిగెత్తి వచ్చి ఇట్లా ఉపవాసం ఉండి ఇక్కడ బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటుంటే ఇక్కడ ఏమీ నీకు దొరకదు, బ్రహ్మజ్ఞానం దొరకదు. కాయ పైగా నువ్వు అనారోగ్యం అయిపోయి నీకు ఆకలి బాధకు తట్టుకోలేక చచ్చిపోతావు. అంతే, అన్యాయంగా శరీరం నాశనం చేసుకొని జీవి మళ్ళీ కర్మలో పడతావు. ఈ సందర్భంలో నీకు విషయం చెప్తాను విను రాజా. ఒకప్పుడు ఒక వ్యక్తి చింతామణిని సాధించాలని ప్రయత్నం చేశాడు. అతడు మంచి శ్రీమంతుడు, మంచి గుణవంతుడు, తత్వవేత్త కూడా. అలాంటి వాడికి ఎందుకో ఈ బుద్ధి పుట్టింది. మొత్తాన్ని కష్టపడి ప్రయత్నం చేసి చింతామణిని సాధించాడు కొనకు. కానీ అది దొరికిన దగ్గర నుంచి ఒకటే అనుమానం ఆ చింతామణి మీద. చింతామణి ఇంత తొందరగా దొరుకుతుందని అనుకోలేదు, మరి దొరికిపోయింది. కనుక ఇది చింతామణి కాదేమో అని అనుమానం కలిగి, ఎందుకంటే చింతామణి దొరకదని అందరూ చెప్తున్నారు, దొరకనే దొరకదని. దొరికింది, దొరుకుతూనే అనుమానం వచ్చింది చింతామణి కాదనిపిస్తుంది. సులభంగా దొరికింది కాబట్టి చింతామణి కాదు. సులభంగా పరమాత్ముడు మనకు గురు రూపంగా ప్రత్యక్షమైనాడు కాబట్టి ఇది పరమాత్ముడు కాదు మనకు అంటాం, అది పోగొట్టుకుంటాం మనం అని అనుమానం కలిగింది. దాన్ని ముట్టుకోనైనా ముట్టుకోలేదు. తనను తాను చాలా తక్కువ అంచనా వేసుకొని ఆ మణిని వదిలేశాడు కూడా. ఆ మణి కాస్త మాయమైపోయింది. దాన్ని ఎప్పుడు దాన్ని ఆదరించలేదు, దాన్ని ఉపయోగించలేదు, దాన్ని తీసుకోలేదు, అది మాయమైపోతుంది. తిరిగి ప్రయత్నం కొనసాగించాడు. అయ్యో వెళ్ళిపోయిందే అని తర్వాత కొంతమంది అతన్ని మోసగించాలని ప్రయత్నించి అతను ముందుకొచ్చారు. ఇదిగో అయ్యా చింతామణి అంటూ ఒక గాజు మణిని అతను ముందు పెట్టారు. దాన్ని చూడగానే అతను ఇదే నిజమైన చింతామణి అని భ్రమపడి దాన్ని తీసుకున్నాడు డబ్బులు ఇచ్చి. చూడండి, అసలు చింతామణి తనకు చిక్కింది కనుక దాని ద్వారా ఏం కావాలంటే అది సాధించగలనే ఆ ధీమాతో తన సంపదనంతా వదిలేశాడు. పరదేశం బయలుదేరి వెళ్ళాడు ఆ చింతామణిని పెట్టుకొని. మిగతాదంతా ఖర్చు పెట్టేసి మొత్తం వెళ్ళిపోయాడు. తీరా వెళ్ళిన తర్వాత ఆ దేశ పరిస్థితులు తనకి ఏమాత్రం అనుకూలంగా లేకపోయేసరికి తన దగ్గర మణి ఉన్నదనేటువంటి నమ్మకంతో ఏమీ పర్వాలేదు అనుకొని అడవుల్లోకి వెళ్ళి మకాం పెట్టాడు. అక్కడ ఈ మణి ప్రభావం ఏమిటో చూద్దామనుకుంటే దానివల్ల ఏమీ లాభం లేదు, గాజు మొక్క. శ్రీ గురుదత్త, జయ గురుదత్త.